నిన్నగాక మొన్న ఎన్టీవీలో చెప్పిండు ఆయన బట్టి విక్రమార్క, వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఎత్తారట. ధరణితో ఇంత లాభం ఉంది, ఏం జరుగుతుంది ధరణితోని? ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీ భూమి మీద మీ హక్కు మారాలంటే మీ బొటన బయలు పెడితేనే మారుతుంది. అలా మీ బొటన బయలు పెట్టకపోతే మీ భూమి మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని నేను మనవి చేస్తూ ఉన్నా. అది ధరణి మీకు ఇచ్చిన అధికారం. ఇంతకుముందు ఆఫీసర్ల దగ్గర ఉండే, గవర్నమెంట్ దగ్గర ఉండే ఆ అధికారాన్ని మేము రైతులకు ఇచ్చినాం. మరి మీరు దాన్ని ఉంచుకుంటారా, పూడగొట్టుకుంటారా? మీరు విచారించుకోవాలి. ఇలా మేము రైతు బంధు పైసలు ఇస్తాం, మీరు ఆలోచన చేయాలి. మీరు వడ్లు అమ్మిన పైసలు కూడా మీ బ్యాంకులో ఇస్తూ ఉన్నాం. ఎట్లా వస్తున్నాయి అవి? ఆ పైసలు ఎట్లా వస్తున్నాయి? అక్కడ మేము హైదరాబాద్లో మీకు ఎన్ని పైసలు అయితే పంపుతున్నామో అవి పంపంగానే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మాట్టున్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులలో డబ్బులు ఉంటున్నాయి. మరి రేపు ధరణి తీసేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి? అంటే మళ్ళీ పాత కథేనా? మళ్ళీ పట్వారీలు, మళ్ళీ పానీ నకళ్ళు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు, మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసులు ఇవే తిరిగన్నా? మళ్ళా ఏమవుతుంది? మనం పోయినామనుకో, నీకు ఎన్ని ఎకరాలున్నది? 6 ఎకరాలున్నాయి. ఎంత వస్తుంది రైతు బంధు? ఎంత వస్తుంది? 60,000 వస్తుంది. తెల్లావు 20,000 లావు, లేకపోతే సంతకం పెట్టాను. అంతే కదా, ఇంతకుముందు చూడలేదా కాంగ్రెస్ రాజ్యంలో? కాంగ్రెస్ రాజ్యంలో ఆపద్ బంధు అని పెట్టినరు. ఏంది ఆపద్ బంధు? ఎవడైనా చచ్చిపోతే ఇతను 50,000 అని, ఒక్కని కూడా 50,000 ఇవ్వలే. 6 నెలలో ఏడాదో తిరిగితే, చెప్పులు అరిగితే ఆఖరికి 10,000 20,000 జైలు పెట్టి ఇవ్వనరు. మళ్ళా గదే రాజ్యం రావన్నా? మళ్ళా భూములు ఒకరి భూములు ఒకరికి రాసి తాకట్లు పెట్టి కేసుల చుట్టూ దింపి, ఆఫీసుల చుట్టూ దింపి, రైతుల దగ్గర లంచాలు గుంజి మళ్ళా దళారీల రాజ్యమే రావన్నా? మీరు ఆలోచన చేయాలి. ఇలా రైతులు, ఇది మామూలు విషయం కాదు. ఈ ఎలక్షన్ నేను చెప్తున్న తెలంగాణ ప్రజల యొక్క జీవన మరణ సమస్య. ఇది మన బతుకు తెరుగు ముచ్చట. అందుకే నేను మీకు ముందుగాల చెప్పింది, ఆలోచనతో ఓటేయాలి. వాటికి ఎటువంటి తట అగాధం మా సినాయన చెప్పిండు, మా బామ్మర్ది చెప్పిండు అని ఓటేస్తే ఆగమాగమైతే ధరణి పోతుంది, కరెంటు కాటగలుగుతుంది, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. ఇక వాడేటో వీడేటో తీర్థంబోధం తిమ్మక్క అంటే వాడు సల్లే, మనం గుల్లే. అంతే కదా. ఇలా మేము ఇంత కష్టపడి కాంగ్రెస్ వాళ్ళ రాజ్యంలో ఏం పేరు పెట్టారు మనకు? మన ప్రాజెక్టుల పేర్లేంటి? మహబూబ్నగర్ జిల్లా పాత మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టుల పేరు పెండింగ్ ప్రాజెక్ట్. జిల్లా పేరే పెండింగ్ జిల్లా. మరి ఇవాళ ఎట్లొస్తున్నాయి నీళ్లు? 30 ఏళ్ళు పండబెట్టినటువంటి కల్వ గుర్తి స్కీము ఇప్పుడు ఎట్లా తయారై వచ్చింది? ఇప్పుడు నీళ్ళు ఎట్లొస్తున్నాయి? ఇవాళ ఏ డాంబరుడ మీద చూసినా వడ్ల కల్లాలే, వడ్ల కుప్పలే ఎడబోసున్నాయి. నేను తెలంగాణ మొత్తం తిరుగుతున్నా కదా, ఎక్కడ చూసినా ధాన్యపు రాసులే, ఎక్కడ చూసినా. ఇవాళ తెలంగాణ 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తా ఉంది. 3 కోట్ల టన్నులు. కాంగ్రెస్ రాజ్యంలో మనకి ఏం పేరు పెట్టినరు? మీది బ్యాక్వర్డ్ ఏరియా, మీకు వడ్లు వండాయి, మీకు పంటలు వండియే రాదు, మీకు తెలివి లేదు, మీరు వెనకబడ్డారు అని మాట్లాడిండ్రు. మరి వెనకబడ్డం అని ఆ సన్నాసులు మాట్లాడిండ్రు. మరి ఇలా 3 కోట్ల టన్నుల వడ్లు ఆడికెళ్ళొచ్చే ఎట్లా వండే మరి? అంటే శేషి చోటు ఉంటే అవుతుంది. మళ్ళా కాంగ్రెస్ నమ్ముకొని పోతే వైకుంఠం ఆటలో పెద్ద పంపింగినట్టు అవుతుంది. మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ఇది చాలా ప్రమాదం. ధరణి తీసేస్తే నష్టపోయేది రైతులు, వచ్చే డబ్బులు ఆగిపోతాయి, మళ్ళీ పైరవకాలు వస్తారు. ఇలా మీ కడుపులో సల్లగదలకుండా, మీ ఇంట్లోకెళ్ళి మీ అడుగు బయట పెట్టకుండా మీకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇలా 24 గంటల కరెంటు ఎవడు తెచ్చిండు? తెలంగాణ కోసం దీక్ష పట్టి పానం పోయేదా కొట్లాడి, పేగులు తెగేదా కొట్లాడి తెలంగాణ ఎవడు తెచ్చిండు? ఇలా మీ ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఓడు వెనకటి అన్నాడట, మీరంతా వంటలు వండిపెట్టుని నేను ఏళ్ళకచ్చి వడ్డిస్తానడట. ఈ వేషం గట్లే ఉన్నది. ఈ నీళ్ళ వాళ్ళు తిప్పలబడి చేస్తే కింద మీద పడి కొద్దిగా తువ్వకచ్చినాం, కొద్దిగా మొక్కలు తెల్లబడుతున్నాయి, రైతుల అప్పులు తీరుతున్నాయి, రైతులు సొంత పెట్టుబడి పెట్టుకునే స్థాయికి వస్తూ ఉన్నారు. దీన్ని చెడగొట్టుకోవద్దు అని నేను చెప్తా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను? 15-16 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాడినిగా నేను మీకు క్షేమం కోరుతా తప్ప మీకు చెడు జరగాలని కోరను. అందుకోసం దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
ఈ విషయాలు ఆలోచించకుండా ఆగమాగం ఓటేస్తే కిన్నిమిదయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఒక విషయం స్పష్టంగా అర్థమైపోయింది, మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇంత పెద్ద గ్రౌండ్లో మీటింగ్కి వచ్చిందంటే మరి జనార్దన్ రెడ్డి గెలుపు ఖాయమైపోయింది అలా డౌటే లేదు, 100% అని గెలిచిపోయింది, చాలా భారీ మేయార్టీ కూడా వస్తుంది అలా అనుమానం కూడా లేదు. జనార్దన్ రెడ్డి లాస్ట్ టైం అడిగితే మార్కండే లిఫ్ట్ చెప్పినాం, 3 రోజుల నుంచి దుంకుతా ఉన్నది ఆ లంబాడి తండాలకు, 5 గ్రామాలకు బ్రహ్మాండంగా 8,000 ఎకరాలకు నీళ్లు వారుతాయి, చాలా సంతోషం. జనార్దన్ రెడ్డి మంచి వ్యక్తి, పనిచేసే నాయకుడు, ప్రజల్లో ఉంటాడు. ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం పేద సాదాల పెళ్లిళ్ళు కూడా చేస్తాడు, సామూహిక వివాహాలు చేస్తాడు, అక్కడ ఉన్న వాళ్ళని ఆదుకుంటాడు. ఆయన డబ్బు కోసం ఆశించి రాజకీయాలలో లేడు, ఆయన మంచి వ్యాపారవేత్త, దేవుడు ఆయనకు ధనమిచ్చిండు, ఆయన డబ్బుల కోసం రాజకీయాలలో లేడు. మీకు తెలుసా విషయం, ఆయన ఇంతకుముందు అడిగిండు. ఇంకోటి మీకు తెలియాలి, నాగర్ కర్నూలు నిజాం జమానాలో జిల్లా ఉండే, నడమల కాంగ్రెస్ వాళ్ళు ఆగమం చేసింది, మళ్ళీ తెలంగాణ వచ్చినాకనే నాగర్ కర్నూలు జిల్లా అయింది. ఇప్పుడు జిల్లా ఆవిడే కాదు, దీనికి జీవకళ వచ్చింది.